కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఓ ఎలుగుబంటి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఆ గుడి వద్ద చెట్టుపైకి ఎక్కి భల్లూకం కూర్చుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, జనావాసాలోకి ఎలుగుబంటి ఎలా వచ్చినట్టు తెలుస్తోంది? పోలీసులు లేదా స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. అశ్విని, ఇవాళ తెల్లవారుజామున ఈ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోన ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇటు మానకొండూరు గాని అటు శంకరపట్నం, ఇటు ఆసిఫ్ నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అక్కడ పేలుళ్లు జరుగుతుంటే సాధారణంగా అక్కడి నుంచి ఎలుగుబంట్లన్నీ ఈ సమీప ప్రాంతాల్లోకి వస్తుంటాయి. అలాగే ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మానకొండూరు ఇళ్లలోకి ఈ భల్లూకం వస్తున్న క్రమంలో కుక్కలు తరమడంతో సమీపంలోనే ఒక చెట్టు ఉంది, ఈ మానకొండూరు చెరువు వద్ద హఠాత్తుగా వెళ్లి ఆ చెట్టుపైకి ఎక్కింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ సంఘటన చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది ప్రధానంగా కరీంనగర్ నుంచి హన్మకొండ వెళ్లే ప్రధాన రహదారిలో ఉంటుంది. అయితే ఈ సమాచారం అటు పోలీసులకు అటు అటవీ శాఖ అధికారులకు అందించారు. అయితే ఎవరు కూడా ఆ చెట్టు వద్దకు వెళ్లకుండా ఆ చెట్టుపై నుంచి భల్లూకం కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే గతంలోనూ ఈ కరీంనగర్ పట్టణంతో పాటు ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో చాలా సార్లు ఈ ఎలుగుబంట్లు వచ్చాయి. ఈ పేలుళ్ల కారణంగా వస్తుంటాయి. అయితే ఈ చెట్ల నరికివేత అలాగే పేలుళ్ల కారణంగా వస్తుండడంతో చాలా సార్లు ఈ సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుని వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో కూడా ఈ భల్లూకం రావడంతో పెద్దతున్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అయితే గ్రామస్తులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆ అటవీ శాఖ అధికారులు వచ్చే వరకు ఆ భల్లూకం కిందికి దిగకుండా ఉండేందుకు ఆ పోలీసులు ఆ స్థానికులు చర్యలు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు అలీముద్దీన్. Thank you.